గుడ్ మార్నింగ్, నా పేరు శివ కిషన్. నేను సివిల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ బ్రేక్ టైంలో ఫైనల్ ఇయర్స్కి వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చో వాళ్ళకి కొంచెం ఐడియాస్ ఇద్దామని చెప్పి పి రాజు నాతోనే ఇంకొంతమంది కొలీగ్స్తో డిస్కస్ చేసిన తర్వాత నాకున్న అనుభవాన్ని బట్టి మీకు నాకు తెలిసింది చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేశాను. ఇప్పుడు మనకు ఉద్యోగాలు అనేవి వేరే వాళ్ళ దగ్గర పనిచేయాలి అంటే బ్రాడ్గా టెక్నికల్గా చెప్పాలంటే 3 కేటగిరీస్, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, మూడోది నాన్ ప్రాఫిట్ సెక్టర్ అంటారు లేదా ఎన్జిఓలు అంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన తర్వాత నాన్ ప్రాఫిట్ ఎన్జిఓ అన్నది నా ఉద్దేశంలో సరైన కెరీర్ ఆప్షన్ కాదు కాబట్టి నేను దాని గురించి ఇక్కడ మీకు చెప్పట్లేదు. మీకు ఎవరైనా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ప్రైవేట్గా మీతో డిస్కస్ చేస్తాను. అందరికీ కామన్గా అప్లికబుల్ అయ్యేవి ఇక్కడ నేను ఇక్కడ ఈ స్ప్రెడ్షీట్లో పెట్టినట్టుగా మీరు గవర్నమెంట్ జాబ్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు లేదా ప్రైవేట్ జాబ్స్ వేరే వాళ్ళ దగ్గర పని చేయకూడదు, నేనే సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకోవాలి లేదా వేరే వాళ్ళకి నేను ఉపాధి చూపించాలి అనుకున్నప్పుడు మీరు సొంతగా బిజినెస్ గురించి కూడా ఆలోచించవచ్చు. మొదట మీకు గవర్నమెంటా ప్రైవేటా ఉద్యోగం పరంగా లేదా సొంతగా ఏదన్నా చేయాలా అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వేరే కొన్ని క్రైటీరియా దృష్టిలో పెట్టుకొని మీరు నెక్స్ట్ ఏం చేయొచ్చు అన్నది ఒక నిర్ణయానికి రావడానికి తోడ్పడుతున్న ఉద్దేశంతో మీకు ఒక్కొక్కటి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీకు డబ్బులు సంపాదించాల్సిన అవసరం అనేది ఎంత దగ్గరలో ఉంది? ఇప్పుడు ఇక్కడ ఇయర్స్ అని కింద 0, 2-3, 3-5 అని పెట్టాను. అంటే నేను వీలైనంత తొందరగా డబ్బులు సంపాదన మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మీ టార్గెట్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా బిజినెస్ అయినా మీకు ఆప్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీ ప్రిపరేషన్ అనేది ఒక 4 ఏళ్ళు ఒక ఇంజనీరింగ్ డిగ్రీ చదివారు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఉన్న నాలెడ్జ్ అంతా కూడా థియరిటికల్ నాలెడ్జ్ ప్లస్ ఉద్యోగం అనేది జస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ కాదు, హ్యూమన్ స్కిల్స్ కూడా అవసరం అవుతాయి. అవి మనకి ఫార్మల్గా ఎక్కడ పిలిచి కూర్చోబెట్టి చెప్పరు, మన ఎక్స్పీరియన్స్ ద్వారా మనమే వాటిని పెంపొందించుకుంటాం. సో ఈ సెక్టర్ అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత, గవర్నమెంటా ప్రైవేటా బిజినెస్ అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఎంత తొందరగా సంపాదించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వెంటనే కాదు, ఆర్థిక పరంగా వేరే పరంగా కూడా నా తల్లిదండ్రులు లేదంటే నా సంరక్షకులు గార్డియన్స్ నన్ను ఒక 2-3 ఏళ్ళు నాకు ఇంకా టైం ఇస్తారు అనుకున్నప్పుడు మనకు కొంచెం ఆప్షన్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనం టార్గెట్ చేసుకున్న దాన్ని బట్టి దానికి బీటెక్ లెవెల్ నాలెడ్జ్ కానీ సర్టిఫికేట్ కానీ సరిపోదు అనుకున్నప్పుడు ఈ 2-3 సంవత్సరాల్లో మనం క్వాలిఫికేషన్ పెంచుకోవటం కానీ మనకి నచ్చిన ఉద్యోగానికి కావలసిన స్కిల్స్ డెవలప్ చేసుకోవటం కానీ మన దగ్గర టైం అనేది ఉంటుంది. సో ఆ టైం మీకుందా లేదా, ఆ టైంలో మీరు సాధించడానికి మీకు కావలసిన డబ్బులు పేరెంట్స్ ఇస్తారా లేదంటే మీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు అప్పు పెడతారా, ఇది ఆలోచించుకోవాలి. ఈ ఫ్యాక్టర్ క్లియర్ అయిన తర్వాత మనం ఈ మళ్ళా గవర్నమెంటా ప్రైవేటా ఈ సొంత వ్యాపారం అనేది నెక్స్ట్ మళ్ళీ డిసైడ్ చేసుకోవచ్చు. అలా కాదండి, మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తారు, నాకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు 3 నుంచి 5 సంవత్సరాల వరకు నేను అనుకున్నది ట్రై చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. అలాగే ఆర్థికపరంగా నాకు అవసరమైనా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనుకుంటే మనకి ఆప్షన్స్ అనేవి చాలా పెరుగుతాయి. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ వరకు జస్ట్ చదువు ఆడతా పడతా ఈ సబ్జెక్టులు మార్కులు అన్నట్టుగా చదువుతారు, ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మనం తర్వాత జీవితాంతం డబ్బులు సంపాదించడానికి ఏమేమి స్కిల్స్ అవసరమో అవి మీకు నేర్పుతారు, మీరు నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు వాటిని అప్లై చేయడానికి మీకు కొంతమందికి నాకున్న స్కిల్స్ ఇప్పటికే సరిపోతాయి, నేను ఉద్యోగం చేయాలి అనుకుంటే మీరు త్వరగా సంపాదన మొదలు పెట్టచ్చు. అలా కాదు, నాకు ఈ 4 ఏళ్ళు చదివిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ అనేది నేను చదివిన దానికన్నా వేరేగా ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ మీరు కొత్తగా స్కిల్స్ నేర్చుకోవాలి కాబట్టి అలాంటప్పుడు మీకు ఎక్కువ టైం ఉంటే కనుక వాటి మీద మీరు దృష్టి పెట్టి ప్రయత్నించడానికి అవకాశం. ఇప్పుడు ఈ టైం అనే దాన్ని బట్టి మీకు ఒక్కొక్క కేటగిరీలో మీకున్న ఆప్షన్స్ గురించి చెప్తాను. ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి, వెంటనే సంపాదించాలి అనుకుంటే సాధారణంగా ఏంటంటే ఈ లో స్కిల్ జాబ్స్ చాలామంది ఇప్పటికీ పేపర్ బేస్డ్ అప్లికేషన్స్ పెడతారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సెంటర్ లాంటి వాటిలో వాళ్ళు ఉద్యోగాలకి వేటి వేటికి అప్లికేషన్స్ ఓపెన్ అయినా ట్రాక్ చేస్తారు. సో అలాంటి వాళ్ళతో మీరు రెగ్యులర్ టచ్లో ఉంటే కనుక
మనకి ఇలాంటి ఉద్యోగాలు ఏం పడుతున్నాయి చూసుకుని పెట్టుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్లో మనకు ఒక 2-3 ఇయర్స్ టైం ఉంది అనుకున్నప్పుడు, స్టేట్ లెవెల్లోని సెంట్రల్ గవర్నమెంట్లోని కూడా ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా కొన్ని ఉద్యోగాలు పడుతూ ఉంటాయి. ఇవి కూడా రెగ్యులర్గా మనకి ఈ సంవత్సరం ఈ టైంకి ఇది పడుతుంది, ఈ టైంకి ఇది పడుతుంది అని చెప్పలేము. ఆ డిపార్ట్మెంట్స్లో ఆ సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతున్నారు, వాళ్ళని రీప్లేస్ చేయడానికి ఎంతమంది కావాలి, రెండు ఆ డిపార్ట్మెంట్లో కొత్తగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమన్నా వస్తున్నాయా. సాధారణంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏం రాకపోతే కానీ రిక్రూట్మెంట్ అనేది పెరగదు. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, అన్ని ఈవెన్ టెక్నికల్ జాబ్స్ కూడా ఏంటంటే మెకనైజేషన్ వల్ల వాటి వల్ల ఇప్పటికే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా విదేశాల యొక్క అప్పులు, వరల్డ్ బ్యాంక్ ఇలాంటి అప్పులతో నడవడం వల్ల వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏంటంటే శాలరీస్ యొక్క ఓవర్ హెడ్స్, అంటే వాళ్ళు ఇచ్చిన అప్పులో ప్రభుత్వాలు జీతాల మీద వీలైనంత తక్కువ, అసెట్ క్రియేషన్ అంటే ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువ ఖర్చు పెట్టమని చెప్పి వాళ్ళు పుష్ చేస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి ఒక 2-3 ఏళ్ళలో గవర్నమెంట్ జాబ్స్ ఇవి గ్యారంటీగా పడతాయని చెప్పలేము. మన అగైన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్, తర్వాత ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్స్ చాలా వచ్చినాయి, సర్కారీ నౌకరీ అని ఇలాంటి వాటిలో ఏంటంటే ఎవరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెడతా ఉంటారు. కాబట్టి మనకి త్వరలో ఏమేమి నోటిఫికేషన్ పడబోతున్నాయి వాటికి మన సిలబస్ ఏంటి ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేస్తే మనకున్న కేపబిలిటీ బట్టి, ఇఫ్ యూఆర్ బెస్ట్ అమంగ్స్ ది స్టేట్ దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దట్ యు మైట్ ఆల్సో ట్రై ఫర్ సెంట్రల్ సర్వీసెస్. అలా కాదు మనం అంత ఇంటెలెక్చువల్ కేపబిలిటీ లేదు, ఇప్పుడు అంత హార్డ్ వర్క్ పెట్టలేము అనుకున్నప్పుడు స్టేట్ లెవెల్ సర్వీసెస్కి ఏం చేయొచ్చు. సివిల్ ఇంజనీర్లకి సాధారణంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, ఈ మూడాట్లోని జనరల్గా రెగ్యులర్గా పడుతూ ఉంటాయి జాబ్స్. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితులు ఇవి రాబోయే 2-3 ఏళ్ళలో పడతాయి లేదు చెప్పలేము. సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీతో పడతాయి, కాకపోతే దాంట్లో మీరు మొత్తం దేశంలో ఉన్న అందరితోనే కంపీట్ చేస్తారు కాబట్టి పోస్టులు ఎక్కువ ఉంటాయి, దానికి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ బేస్డ్ జాబ్స్ మీరు టార్గెట్ చేసుకుంటే మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ కాంపిటీషన్ అనేది కేవలం సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళతోనే ఉంటుంది. వేరేజ్ మీరు జనరల్ జాబ్స్తో జాబ్లో మీరు పోటీ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ బ్యాంక్ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అయితే కనుక అందులో ఏ డిగ్రీ ఉన్నవాడని మీతో పోటీ పడతాడు. కాబట్టి వాడు ఎక్కువ మీకన్నా ఎక్కువ రోజులు ఎక్కువ కష్టపడి ప్రిపేర్ అయితే కనుక అది మీకు డిసడ్వాంటేజ్. అదే మీరు ఇంజనీరింగ్ బేస్డ్ జాబ్స్ అప్లై చేసుకుంటే జాబ్స్ తక్కువ ఉంటాయి, వాటికి పోటీ కూడా తక్కువ ఉంటుంది రిలేటివ్గా చెప్తున్నాను. కానీ ఏంటంటే ఇంజనీరింగ్ జాబ్స్ అనేవి మిగతా జాబ్స్తో పోలిసి జీతాలు ఎక్కువ ఉంటాయి, ప్లస్ మీరు రిటైర్ అయ్యేదాకా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన నాలెడ్జ్ అది పెరుగుతుంది. రిటైర్ అయిన తర్వాత నేను నా కెరియర్లో ఇవి ఇవి చేశాను అని చెప్పుకోవడానికి, మీకు పలానా బ్రిడ్జ్ కట్టాం, పలానా బిల్డింగ్ కట్టాం, పలానా కెనాల్ మోడర్నైజ్ చేసాం అని చెప్పుకోవడానికి మీకు టెక్నికల్ సాటిస్ఫాక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి పేరెంట్స్ పర్లేదండి నాకు ఇంకో 3-5 ఇయర్స్ అయినా సపోర్ట్ చేస్తారు అనుకున్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు సివిల్లో మీకు 4 ఏళ్ళలో పలానా ఏరియా నాకు నచ్చింది అనుకున్నప్పుడు దాన్ని ఇంకో 2 ఏళ్ళు మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు స్ట్రక్చర్స్, జియోటెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్, ఇంకో స్పెషలైజేషన్ బాగా నచ్చింది, అందులో స్పెషలైజ్ స్కిల్స్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు గేట్లో మీకు ఆల్రెడీ స్కోర్ వచ్చి ఉంటే గేట్ బేసిస్ మీద లేదా పీజీ సెట్ ఆధారంగా ఏదైనా మంచి కాలేజీలో చేరిన తర్వాత మీ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా ఇంకా ఈ 2 ఇయర్స్ వేస్ట్ అనుకోకుండా మీకు మీ లెక్చరర్స్ ద్వారా మీ యూనివర్సిటీ ద్వారా మీకు కావలసిన నాలెడ్జ్ అది దొరకకపోతే కనుక ఇప్పుడు చాలా రకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ చేరిన దాన్ని 2 ఏళ్ళలో పూర్తి చేసి నా డిగ్రీ తెచ్చుకొని మీకు కావాల్సిన స్కిల్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ, అంటే మూక్స్ కోర్సెస్ ద్వారా కానీ, లేదా మీరు చదువుతున్న ఈ సిటీలో ఐడియల్గా మీరు మాస్టర్స్కి వెళ్తే కనుక భీమవరం లాంటి చిన్న చిన్న ఊళ్ళో కాకుండా విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద ఊళ్ళో చేరితే కనుక మీరు కాలేజీలో నేర్చుకునే దాంతోపాటు బయట ఏమన్నా సప్లిమెంటరీ కోర్సెస్, కంప్యూటర్ కోర్సులు కావచ్చు, లేదంటే ఇంకో గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కావచ్చు, అక్కడ మీకు ఎక్కువ ఈకో సిస్టమ్ ఉంటుంది మనం సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన తర్వాత నాకు టెక్నికల్ స్కిల్స్ కన్నా పీపుల్ స్కిల్స్ బాగున్నాయి, వాటిని ఇంకా మెరుగుపరచాలనుకుంటున్నాను అనే డెసిషన్కి వస్తే, ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదో మీరు ఇంజనీరింగ్ బదులు మంచి కాలేజీలో ఎంబీఏ చేస్తే కనుక, ఇప్పుడు ఎంబీఏకి వచ్చేటప్పుడు ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే మీకు ఇంజనీరింగ్ కాలేజీల్లో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ ఫీజు అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఫీజు అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. ఎంబీఏ వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్స్ బట్టి మీకు డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏ ఐఎస్బీఏ తీసుకున్నారనుకోండి, ఐఎస్బీ అనేది ప్రైవేట్ కాలేజ్, అందుట్లో వాళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు జీమ్యాట్ రాయాలి, ఒక ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్, అది అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు ఎంబీఏ చేయడానికి అక్కడ 25-30 లక్షలు కట్టాల్సి ఉంటుంది.
విత్ ద హోప్ దట్ వాళ్ళ ప్లేస్మెంట్లో మీకు ఇచ్చే ఉద్యోగం కూడా మీరు 4-5 సంవత్సరాలు అప్పు తీర్చగలిగేలా ఉండొచ్చు. అంటే ఎంబీఏలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇంజనీరింగ్ మీరు ఎంత ఫీజు కట్టారో అందుకనే తక్కువ ఫీజుతోనే ఆ ఎంబీఏ డిగ్రీ తెచ్చుకోవచ్చు. మీరు కట్టిన ఫీజు తగ్గట్టుగానే దాని డిగ్రీ వాల్యూ ఉంటుంది, వాళ్ళు ఇచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాల్యూ ఉంటుంది. అలాగే మీకు 2 ఏళ్ళు MBA డిగ్రీ పూర్తి చేయడానికి 40-50 లక్షలు ఖర్చు అయ్యే డిగ్రీలు కూడా ఉంటాయి, దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఇచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవి కూడా ఉంటాయి. అది ఎంబీఏకి వెళ్ళే ముందు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి ఎంబీఏ ప్రోగ్రాంలో చేరతామో, ఎంత జీతం ఎందుకు ఎక్కువ జీతం ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి తగ్గట్టుగానే వర్క్ ప్రెషర్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అందులో మ్యాథమెటికల్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా హై ఆర్డర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఈ ఐఐఎంలు వీటిలో ఎంబీఏ చేసిన వాళ్ళు ఫారిన్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ తీసుకొని కొంచెం వర్క్ కల్చర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుండే కంపెనీస్కి వెళ్ళిపోతారు. మీరు ఐఐఎంలో ఎంబీఏ చేసి ఇండియన్ కంపెనీస్లో ఎక్కడైనా చేరితే కనుక మీకు ఇచ్చే ప్రతి రూపాయికి వాళ్ళు ఎక్కువ వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయడం చూస్తారు. అది మీరు ప్రస్తుతం ఏంటంటే వయసులో ఉన్నారు కాబట్టి ఆ ప్రెషర్స్ అవి తెలియవు. అదే ప్రెషర్ మీరు 35 ఇయర్స్ ఏజ్ 40 ఇయర్స్ ఏజ్ దాకా మెయింటైన్ చేస్తారు కానీ తర్వాత సీరియస్ హెల్త్ ఇష్యూస్ కానీ కొన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ ఇష్యూస్ కానీ వస్తాయి. సో ఆ హై పే హై రిస్క్ జాబ్స్ అవి, అవి మనం తట్టుకోగలమా లేదా డిసైడ్ చూసుకుని డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్లో హై మేనేజ్మెంట్ హై పే అంటే నేను నా మనసులో ఉన్నవి ఏంటంటే సెంట్రల్ సర్వీసెస్ అనమాట, ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి. వాటి దేశమంతా పోటీ పడుతుంది, ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సెంట్రల్ లెవెల్ ఇండియా లెవెల్ సర్వీసెస్ టార్గెట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఢిల్లీ కానీ ఇలా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి అక్కడ, ఢిల్లీ అయితే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఐఐటి ఢిల్లీ చుట్టూ కూడా జియా సరాయ్, బేర్ సరాయ్, కట్వారియా సరాయ్ అని చెప్పి 3 ఏరియాస్ ఉన్నాయి. ఇంకా ఈ ఏరియాస్ నిండా కూడా దేశం అంతటి నుంచి వచ్చిన స్టూడెంట్స్ రూమ్స్ తీసుకుని అక్కడ ఉండటం, రకరకాల కోచింగ్ సెంటర్లు ఉండటం, అందులో వాళ్ళకి వాళ్ళు ఏదో ఒకటి సాధించేదాకా. ఐఏఎస్ లెవెల్ ప్రిపేర్ అయినప్పుడు ఐఏఎస్ రాకపోయినా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ లెవెల్ ప్రిపేర్ అయినప్పుడు అందులో రాకపోతే ఏదైనా పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఓఎన్జీసీలోనో ఎన్టీపీసీలోనో ఇంకో కంపెనీలో ఉద్యోగం సాధించేదాకా అక్కడ ఉండి అది తెచ్చుకున్న తర్వాత తిరిగి వస్తూ ఉంటారు. సో ఇది గవర్నమెంట్. ఇప్పుడు ప్రైవేట్కి వస్తే మనకి బీటెక్ లెవెల్ స్కిల్తో వెంటనే దొరికే జాబ్ అయితే ఓన్లీ సైట్ జాబ్. సైట్ జాబ్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఇది కావాలి అని చెప్పడానికి ఉండదు, వాళ్ళు చెప్పిందల్లా చెయ్యాలి. మీకు ఇమీడియట్గా ఉపయోగపడే స్కిల్స్ సైట్ జాబ్లు అయితే సర్వేయింగ్, ఎస్టిమేషన్ క్వాంటిటీ అండ్ సర్వేయింగ్, ప్లస్ వాళ్ళు మీకు ఒక స్టీల్ డిజైన్ ఇచ్చినా కాంక్రీట్ డిజైన్ ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్స్ని మీరు స్టడీ చేసి ఫీల్డ్లో వాటిని ఫ్యాబ్రికేట్ చేసినప్పుడు మీరు సూపర్వైజ్ చేయగలుగుంటాం. ఇది మీరు చేసిన చేరిన కంపెనీ బట్టి, ఇప్పుడు మీరు ఒక ఇరిగేషన్ వర్క్స్ చేసే కంపెనీలో చేరితే కనుక మీ వాటర్ రిసోర్స్ నాలెడ్జ్ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఈ రైల్వే డబ్లింగ్ వర్క్ ఇది జరుగుతుంది, అలాంటి కంపెనీలో చేరితే కనుక మీరు ట్రాన్స్పోర్టేషన్ అందులో కూడా పర్టికులర్గా రైల్వే ఇంజనీర్గా పర్మనెంట్ ఇంజనీరింగ్, సో ఆ స్కిల్స్ మీకు మళ్ళీ బ్రష్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అన్నది మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే మిగతా వాటికి మీరు ఈవెన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయినా ఫ్యాక్టరీలోనే ఎక్కడో నీడలో ఉండి పనిచేసుకుంటారు. సివిల్ ఇంజనీరింగ్ అనేది ఫీల్డ్ బేస్డ్ జాబ్. సాధారణంగా సైడ్ జాబ్స్ అనేవి అమ్మాయిలకి ఎవరు ఇచ్చినా సరే అవి చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి, ఎందుకంటే ఒక పర్టికులర్ టైంకి వెళ్తాం, ఒక పర్టికులర్ టైంకి వస్తామని గ్యారంటీ ఉండదు. ఆ రోజు ఏదైనా స్లాబ్ కాస్టింగ్ అలాంటిది ఉండి మీరు అనుకున్న షెడ్యూల్ ప్రకారం స్లాబ్ కాస్టింగ్ అవ్వకపోతే చాలా ఈ పూటకు మూసేద్దాం రేపు పూర్తి చేద్దాం అన్నట్టుగా ఉండదు. అది పూర్తి అయ్యేదాకా రాత్రి 1 గంట అయినా తర్వాత రోజు తెల్లవారినా సరే మీరు అక్కడ ఉండి చేయించాల్సి ఉంటుంది. అయితే ఈ సైడ్ జాబ్స్ అనేవి మీరు చేరిన తర్వాత ఎప్పటికప్పుడు ఆన్ ది జాబ్ మీరు నేర్చుకుంటే కనుక ఎల్లకాలం సైట్లో ఉండక్కర్లేదు. అక్కడ నుంచి మీరు సూపర్వైజరీ పొజిషన్కి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా మీరు ఏంటంటే మీరు ఫీల్డ్లో ఉన్నా సరే మీరు వెళ్ళి ఫిజికల్గా లేబర్ పక్క నుండి చేయించక్కర్ లేకుండా మెల్లిమెల్లిగా మీరు ఆఫీస్ వైపు అనేది మీకు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ మాక్సిమం 10 ఇయర్స్ మీరు ఆఫీస్ బేస్డ్ జాబ్కి మూవ్ అయిపోవచ్చు. అది కొంతమందికి ఆ టైప్ పీపుల్తోని ఈ మనం చేసే క్రియేషన్ అంతా మన ఎదురు కూడా కనిపిస్తుంది, కొంతమందికి అందులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో సైడ్ జాబ్స్ అందరికీ అని నేను చెప్పను, బట్ వెంటనే మనకి ఇంజనీరింగ్ బేస్డ్ జాబ్ కావాలంటే అదొకటి ఆపర్చునిటీ. ఇప్పుడు స్పెషలైజ్డ్ జాబ్ అంటే నేను చేసేది సివిల్ ఇంజనీరింగ్లో ఒక సబ్సెట్ మాత్రమే చేయాలి అనుకున్నప్పుడు, ఐడియల్గా మీరు ఒక ఎంటెక్ కానీ ఏదైనా చేస్తుంటే, అంటే మీరు ఈ 2-3 ఇయర్స్ మీకు హొరైజన్ పెట్టుకుంటే మీకు స్పెషలైజేషన్ పర్వాలేదు నచ్చింది అని మీరు డిసైడ్ అయితే ఆ ఎంటెక్ డిగ్రీ మీ చేతికి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన స్పెషలైజ్డ్ జాబ్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ గవర్నమెంట్ వాటిలో మీరు మాస్టర్స్ చేస్తే కనుక
సాధారణంగా అక్కడే కోర్లో ప్లేస్మెంట్ దొరికే అవకాశం ఉంది. కోర్లో దొరకకపోయినా సరే ఇప్పుడు మనకు వెంటనే సంపాదన మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు చాలా ఎన్ఐటీస్లో, ముఖ్యంగా పాత వాళ్ళు టాప్ ర్యాంక్డ్ ఎన్ఐటీస్లో మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ కైనా కూర్చొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక మనకు 3 to 5 ఇయర్స్ హొరైజన్ ఉంది. మన ఫీల్డ్ సివిల్ ఇంజనీరింగ్ నచ్చింది, నా కెరీర్ ఇందులోనే అని మీకు దృఢ నిశ్చయం వస్తే కనుక మన దేశంలో పెద్ద పెద్ద, మన దేశంలోనే కాదు ప్రపంచంలో 200 దేశాలు ఉంటే దాదాపు 150 దేశాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నింటిలోనూ కూడా ప్రపంచంలో ఉన్న ఒక 25 మల్టీనేషనల్ కంపెనీస్ మాత్రమే అందులో చేస్తూ ఉంటాయి. అంటే ఈ ఈ వర్క్స్ అనేవి వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, ముఖ్యంగా డిజైన్ లెవెల్లో. ఇప్పుడు ఉదాహరణకి మన మన దేశంలో తీర ప్రాంతంలో ఒక చోట ఒక పెద్ద కొత్త నేవల్ బేస్ కడుతున్నారు. ఇదివరకు అక్కడ అంతా కంప్లీట్ న్యాచురల్ బీచ్ అయితే అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ సబ్మరీన్లు కూడా శత్రువులు కనిపించకుండా లోపల దాచుకునేటట్టుగా సబ్మరీన్కి షెల్టర్స్ సహా ఆ నేవల్ బేస్ కావాల్సిన మొత్తం ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మనకి మన దేశంలో ఇంతకుముందు ఇలాంటివి ఎప్పుడూ కట్టలేదు. మనం కొత్తగా కడుతున్నాం కాబట్టి దానికి కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా మనం పెద్ద పెద్ద కంపెనీస్ ఏకామ్ అని ఉంది, AECOM, ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఇది అమెరికన్ కంపెనీ, ఇలాంటి కంపెనీస్ డిజైన్ చేస్తాయి. ఆ డిజైన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పుడు వాళ్ళు మన దేశంలో మన స్థానిక కంపెనీలకు పెట్టుకనే సబ్ కాంట్రాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా అక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కోండి, సాధారణంగా కాంట్రాక్ట్స్ అన్నవి మల్టీనేషనల్ కంపెనీస్కి అవార్డ్ అవుతాయి. వాళ్ళు మళ్ళీ లోకల్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేయాలి అంటే అయితే సైడ్ జాబ్లు చేరి ఈ 3, 4, 5 ఇయర్స్లో మన ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటా మనకి ఎవరైతే పైన సూపర్విజన్కి సైట్ చెక్లకి వాళ్ళకి వస్తున్నారో వాళ్ళతో మనం సత్సంబంధాలు నెలకొంటే కనుక ఫ్యూచర్లో కంపెనీలో చేరే అవకాశం ఉంది. లేదు మనం డైరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేయడం ఎంఎన్సీలో స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనకి సివిల్ ఇంజనీరింగ్కి ప్రత్యేకంగా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కలిపి పూణేలో నిక్మార్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు నిక్మార్లో ఉన్న కోర్సులన్నీ కూడా ఇండస్ట్రీ వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని రన్ చేస్తున్న కోర్సులు. మీరు అందులో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ, ఇవి ఎక్కువ జాబ్ ప్రాస్పెక్ట్స్, ఎక్కువ సాలరీస్ వచ్చే జాబ్స్, ఫీజులు కూడా ఎక్కువ, వీటికి 2 ఏళ్ళు పడుతుంది. ఇవి కాకుండా మనకి తక్కువ పెట్టుబడి పెట్టాలి, తొందరలో జాబ్ రావాలనుకుంటే వాళ్ళు స్పెషలైజ్డ్ కోర్సులు క్వాంటిటీ సర్వేయింగ్ మీద వాటి మీద సంవత్సరం కోర్సులు ఉన్నాయి, అలాగే 6 నెలలు పూర్తయ్యే కోర్సులు కూడా ఉన్నాయి. సీజన్లో మీరు స్కిల్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు నిక్మార్లో కనుక మీరు 2 ఇయర్స్ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే కనుక ప్లేస్మెంట్లో మీకు మల్టీనేషనల్ కంపెనీలోనే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ అంటే మన అందులో పర్ఫార్మెన్స్ బట్టి మీరు అందులో చేరిన అప్పటి నుండి ఆ నెక్స్ట్ 5 ఇయర్స్లోని 10 ఇయర్స్లోని ఆ కంపెనీస్కి ఎక్కువ ఎక్కడ ప్రాజెక్ట్స్ వస్తే అక్కడికి మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ట్రాక్ రికార్డ్ బట్టి అక్కడ మీకు ఇంటర్నేషనల్ పోస్టింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సింగపూర్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, లేదు మిడిల్ ఈస్ట్ కావచ్చు, అప్పుడు ఆ టైంలో ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ఆర్కేఆర్లో చేరకముందు నేను ఇండస్ట్రీలో పనిచేశాను. నేను ఇండస్ట్రీలో పనిచేసిన టైంలో సివిల్ ఇంజనీరింగ్కి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే మిడిల్ ఈస్ట్. మన దగ్గరలో మిడిల్ ఈస్ట్ అంటే మనకి ఈజిప్ట్ దగ్గర నుంచి ఇటు ఇరాన్ దాకా దీని అంతా మిడిల్ ఈస్ట్ అంటారు. మిడిల్ ఈస్ట్లో కూడా ప్రత్యేకంగా సౌదీ అరేబియా, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పక్కన ఖతర్, ఈ మూడు కూడా ఏంటంటే బాగా డెవలప్ అవుతున్న కంట్రీస్. అక్కడ డెవలప్మెంట్లో బాగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు యుఏఈ తీసుకుంటే యుఏఈ అనేది ఒక 7 ఎమిరేట్స్, ఎమిరేట్స్ అంటే మనం రాష్ట్రం అనుకోవచ్చు, 7 ఎమిరేట్స్ కలిపిన దేశం. అందులో దుబాయ్కి కొన్ని సంవత్సరాల క్రితం వరల్డ్ ఎక్స్పో 2020 అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. ఆ ఎక్స్పో 2020కి సంబంధించి కొన్ని 1000 కోట్ల ప్రాజెక్టులు అది ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, గత 5-6 ఏళ్ళుగా నడుస్తున్నాం. దానివలన అక్కడ ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చినాయి. మన దేశం నుంచి చాలామంది వెళ్ళి ఆ ఉద్యోగాల్లో చేరి బాగా సంపాదించుకున్నారు, మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వరల్డ్ ఎక్స్పో 2020 కనుక యాజ్ పర్ షెడ్యూల్ ఈ సంవత్సరం చివరికి క్లోజ్ అయిపోతే కనుక అక్కడ కొత్తగా వర్క్స్ మళ్ళీ దుబాయ్ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. కాకపోతే ఇంతకుముందు ఉన్న జాబ్స్ అయితే వెంటనే కనిపించట్లేదు, ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగాలు ఈ పనులు పూర్తయిపోయిన తర్వాత పోవచ్చు. పక్కనే ఖతర్ తీసుకుంటే వాళ్ళు 2022లో ఉండే వరల్డ్ కప్ ఫుట్బాల్ని వాళ్ళు తీసుకున్నారు హోస్ట్ చేయడానికి. ఆ వరల్డ్ కప్ హోస్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అక్కడ ఒక 5-6 ఏళ్ళుగా ప్రాజెక్టులు నడిచినాయి, 2022లో అది అయిపోతుంది. అక్కడ సౌదీ అరేబియా తీసుకుంటే సౌదీ అరేబియా ఫస్ట్ వరల్డ్ వార్ అప్పటి నుంచి కూడా మక్కా మదీనా ఈ 2 ప్లేసెస్ ఏవైతే ముస్లిమ్స్కి పవిత్రంగా భావిస్తారో ఆ 2 ప్లేసెస్ అనేవి వాళ్ళ అధీనంలో ఉన్నాయి, సౌదీ అరేబియాలో ఉన్నాయి.
వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ హజ్ పిల్గ్రిమేజ్ అనేది వాళ్ళు సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో ఒక నెలలో మాత్రమే చేస్తే ఆ టూర్ని హజ్ కింద పరిగణిస్తారు. మిగతా టైంలో, మిగతా 11 నెలల్లో కూడా అయ్యే ప్లేస్లు వెళ్ళి చూడొచ్చు, సంవత్సరం పొడిగినా తెరిచి ఉంటుంది. కాకపోతే మిగతా టైంలో వెళ్తే దాన్ని ఉమ్రా అంటారు, ఆ పిల్గ్రిమేజ్ని. ఇప్పుడు వాళ్ళు ఉమ్రా హజ్ ఈ రెండు వాటిల ద్వారా కూడా వాళ్ళ ఎకానమీకి చాలా డబ్బులు వస్తాయి. ఈ రిలీజియస్ పిల్గ్రిమేజెస్ ద్వారా వాళ్ళ రెవెన్యూ ఇంకా పెంచుకోవడం కోసం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ దగ్గరలో ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయటం, అక్కడ నుంచి తొందరగా హజ్ మక్కా మదీనా చేరుకోవటం, అక్కడ పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడానికి వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ టూరిజం అన్నది ఆ పొటెన్షియల్ ఉన్నంతకాలం అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం. సో మీకు ఎందుకు చెప్పానంటే, ఈ ఎవరైతే ప్రైవేట్ కంపెనీలో చేరి ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి నేను చేయాలి, అట్ ద సేమ్ టైం నాకు ఇంటర్నేషనల్ కెరీర్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఈ ఎయికాము, యాట్కిన్స్, జోన్స్ లాంగ్లసాలు, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు, వాళ్ళ స్పెషలైజేషన్స్ వేరు వేరు అనమాట. ఇప్పుడు సోమ్ అని ఉంది, SOM, వాళ్ళ డిజైన్స్లో బాగా పేరు. జాన్స్ లాంగ్లసాల్ ఉంది, వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో బాగా పేరు. ఎయికామ్ ఉంది, వాళ్ళకి ఇంజనీరింగ్లో బాగా పేరు. ఇలా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే వీళ్ళు కాంపిటీటర్స్ అనేవి మీకు చాలా పేర్లు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇండియాలో యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఇండియాలో యాక్టివ్గా ఉన్న కంపెనీస్. ఇలాంటివి మీకు ఒక డజన్ 20 కంపెనీలు ఉంటాయి. వీటిలో మీరు ఎందులో చేరినా సరే వాళ్ళు ప్రాజెక్ట్స్ ఎక్కడున్నా మీకు ఎక్స్పీరియన్స్ మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రపంచంలో ఎక్కడికైనా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే సొంతగా పని చేసుకోవాలి అనుకుంటున్నారో, వారు సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అంటే కనుక ఇప్పటికే మీరు ప్లాన్ చేసుకుని అంతా రెడీగా ఉంటే వేరే విషయం. అలా కాదు, జస్ట్ ఈ రోజు మీకు ఐడియా కలిగింది, లేదు ఇప్పుడు కరోనా ఇవన్నీ వచ్చినాయి నేను సొంతంగా ఏదైనా చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు, మీరు వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీకు ఉన్న ఆప్షన్ జనరల్ ట్రేడింగ్. జనరల్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టుకుంటే మీరు వేరే వాళ్ళ దగ్గర హోల్సేల్ కొని తెచ్చుకుని మీరు ఇక్కడ అమ్ముకుంటారు, కొద్దిగా మార్జిన్ ఉంటుంది. మీకు ఆ దుకాణానికి కట్టాల్సిన అద్ది, ఇంట్లో మీకు ఎంతో కొంత మీకు పూట గడిచిపోవడానికి, ఇంటర్ కట్టుకోవడానికి ఎంతో కొంత మిగిలి వచ్చు బిజినెస్ సక్సెస్ అయితే. కాకపోతే అందులో ప్రతి సంవత్సరం లాభాలు పెంచుకుని గ్రో అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ. ఎందుకంటే మీరు ఒక జనరల్ ఐటమ్, ఒక కిరాణా కొట్టో, ఒక మెడికల్ షాపో, మీరు బజార్లో కనిపించే కొట్టు ఏదైనా మీరు పెట్టుకుంటే మీకు మన టౌన్లో ఆల్రెడీ ఉన్న ఒక 70-80 కోట్లు మీరు ఇంకొకటి. కాబట్టి మీరు అంతమంది పోటీ పడుతున్నారు కాబట్టి మీరు కొత్తగా ఎన్ని కోట్లు వచ్చినా కస్టమర్స్ అనేవాళ్ళు రోజుల్లో పెరగరు, సంవత్సరాల్లో పెరుగుతారు. కాబట్టి జనరల్ ట్రేడింగ్లో గ్రోత్ అనే ఆపర్చునిటీ తక్కువ ఉంటుంది. కాకపోతే సెటప్ చేయడం అనేది చాలా తేలిక. షాప్ అది తీసుకోవడం, దానికి సంబంధించి హోల్సేలర్స్ ఎవరున్నారు తెలుసుకోవడం, అక్కడ నుంచి సరుకు తెచ్చుకోవడం, అమ్ముకోవడం. అలా కాదు, నాకు కొంచెం టైం పట్టినా నాకు ప్రాఫిట్స్ బాగుండాలి, కాంపిటీషన్ తక్కువ ఉండాలి, కొంచెం గ్రోత్ అనేది ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు మీరు స్పెషలైజ్డ్ ట్రేడింగ్. స్పెషలైజ్డ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మొత్తం మన భీమవరంలో సపోజ్ మీరు సోలార్ ఇన్వర్టర్స్ పెట్టాలి అనుకుంటున్నారు, సోలార్ ఇన్వర్టర్ బిజినెస్. ఇప్పుడు సోలార్ ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ మన దేశంలో బ్రాండెడ్ లిమిటెడ్గా ఉన్నాయి. ఆ లిమిటెడ్గా ఉన్నవి భీమవరం లాంటి ఊళ్ళో వాళ్ళు ఒక్కడికి ఇస్తారు సాధారణంగా, టౌన్ సైజ్ బట్టి. ఊరు పెద్దది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం తీసుకున్నారు అనుకోండి, మనకి మారుతి షోరూమ్ ఒకటే ఉంది, రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్. హోండా షోరూమ్ ఒకటే ఉంది. అదే మీరు విజయవాడ వెళ్ళారనుకోండి, మారుతి షోరూమ్ ఒకటి కాదు, ఒక 5-6 ఉంటాయి. భీమవరాన్ని ఈ హీరో షోరూమ్ తీసుకున్నారనుకోండి, హీరో మోటార్ సైకిల్, పెద్దది రెడ్డి అండ్ రెడ్డి ఒకటే ఉంది. వాళ్ళు కొంచెం ఈ రీటైల్ పాయింట్స్ ఒకటి రెండు అక్కడక్కడ ఉండొచ్చు, కాకపోతే మెయిన్ షోరూమ్ అనేది ఒకటి బయట. అదే విజయవాడ వెళ్ళారనుకోండి, ఇప్పుడు భీమవరాన్ని అన్నపూర్ణ థియేటర్ దగ్గర ఉన్నది, ఉండి రోడ్డు మీద ఉంది, బహుశా ఒకళ్ళు కావచ్చు, అంటే ఒకళ్ళే బ్రాంచ్. అదే విజయవాడ వెళ్ళారనుకోండి, అలా కాదు, 6-7 కంపెనీలు వేరువేరుగా షోరూమ్స్ ఉంటాయి. సో మీరు స్పెషలైజ్డ్ ట్రేడింగ్ అనేటప్పుడు మీరు ఎవరిదన్నా ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కింద ఉండాలి అంటే ఆ కంపెనీ వాడు మీకు లిమిటెడ్గా ఇస్తాడు ఆథరైజ్డ్ డీలర్స్ని. ఆథరైజ్డ్ డీలర్స్ పెట్టుకున్నప్పుడు మీరు దేనికైతే లైసెన్స్ పొందారో అది బయట పేరున్న బ్రాండ్ అయితే కానీ దానికి సంబంధించిన బిజినెస్ అంతా మీ దగ్గరికి వస్తుంది. అయితే మీరు స్పెషలైజ్డ్ ట్రేడింగ్లో దిగాలి అంటే ఆల్రెడీ ఊర్లో ఒక షోరూమ్ ఉందంటే మీకు డీలర్షిప్ ఇవ్వడు కంపెనీ వాడు. కాబట్టి కొత్త కొత్తగా బిజినెస్లు ఏం వస్తున్నాయి, ఆ గ్రోత్ పొటెన్షియల్ ఎందులో ఉంది, దానికి భీమవరంలో ఇంతవరకు ఏ డీలర్షిప్, ఏ కంపెనీ అయితే డీలర్షిప్ ఇవ్వలేదు, అది మనం తెచ్చుకోవాలంటే మనకు కొంచెం ప్రిపరేషన్ కావాలి. సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మొబిలిటీ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది,
మన ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవడానికి అయితే విడిగా లైసెన్స్లు అలాంటి అప్లై చేసుకోవక్కర్లేదు, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ పెట్టేసుకోవచ్చు అన్నారు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అంటే మీకు ఇంత కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండాలి, వెహికల్స్ లోపలికి వచ్చి వెళ్ళడానికి ఇంత ఏరియా ఉండాలి, అది రోడ్ నుంచి ఇంత దూరం ఉండాలి, ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఉండకుండా చేయడానికి ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనం ఫాలో అయ్యి పెట్టుకోవచ్చు. అయితే మీరు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టిన తర్వాత ప్రస్తుతానికి అయితే డీరెగ్యులేట్ అయ్యి ఉంది, అంటే లైసెన్స్ లేకుండా ఎవరైనా పెట్టేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మీరంతా ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మనం పెట్రోల్కి డీజిల్కి విదేశాల మీద ఆధారపడిపోయాము పూర్తిగా, మనం బయోడీజిల్ బేస్డ్ వీటిని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఐడియా కలిగింది ఒక 3-4 ఇయర్స్లో బయోడీజిల్కి గవర్నమెంట్ పాలసీ వల్ల మంచి డిమాండ్ ఉంటుంది అనుకున్నప్పుడు, బయోడీజిల్ పెట్రోల్ పంప్ పెట్టాలంటే ఏంటి, లైసెన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సప్లయర్స్ ఎవరు ఉన్నారు, దానికి మంచి ట్యాంకులు ఎక్కడ తయారు చేస్తారు, ఏ క్లియరెన్స్లు తీసుకోవాలి, దానికి ఏమన్నా మనం రిక్రూట్ చేసుకోవడానికి స్పెషలైజ్ స్కిల్స్ కావాలా, అంటే జనరల్ ట్రేడింగ్లో మీకు పోటీ ఉన్నోడు అందరితో పోటీ పడాలి, మీకు కొత్తగా పోటీ వచ్చినా మీరు ఆప్ చేయడానికి లేదు. స్పెషలైజ్ ట్రేడింగ్లో మీరు ఎవరిలో ఒకళ్ళ ఆథరైజ్డ్ డీలర్షిప్ తీసుకుంటారు, మీ తర్వాత మీకు తెలియకుండా ఆ కంపెనీ అనేది మీకు పోటీ అనేది మార్కెట్లో పెట్టరు, కాబట్టి రెండో దానికి కొంచెం స్పెషలైజేషన్ ప్రిపరేషన్ అనేది ఎక్కువ కావాలి. ఇక మనకి లాంగ్ టర్మ్ 3-5 ఇయర్స్ మనకి టైం ఉంది, మనకి వేరే వాళ్ళు చేసుకుందాంటే జస్ట్ మార్జిన్ మాత్రమే వస్తుంది, మనకు ప్రాఫిట్ కూడా రావాలి అనుకుంటే మీరే సొంతగా ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసుకుని అమ్మే ఐడియా పెట్టుకుంటే అది సివిల్ ఇంజనీరింగ్లో మనకి బిల్డింగ్ మెటీరియల్స్ రిలేటెడ్ కావచ్చు లేదా పూర్తిగా వేరే సెక్టర్ కావచ్చు. అట్లాంటప్పుడు మీరు ఇంకొంచెం డీప్గా పేటెంట్స్ అంటే ఏంటి, పేటెంట్స్ గ్రాంట్ అయ్యి 15 ఇయర్స్ దాటిపోయి వాటికి ఇంకా మార్కెట్లో డిమాండ్ ఉండి ఏమైనా పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్ ఏదైనా ఉందా, పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్ అయితే మీరు ఎవరికి ఏమి డబ్బులు రాయల్టీ కట్టక లేకుండా డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు, అది మార్కెట్లో ఆల్రెడీ దొరకవచ్చు, కాకపోతే అయినా మీరు స్థానికంగా మ్యానుఫ్యాక్చర్ చేసి 15 ఏళ్ల క్రితం టెక్నాలజీతో పోలిస్తే ఇప్పుడు బెటర్ క్వాలిటీ లోవర్ ప్రైస్లో ఇవ్వగలిగి మీరు సొంతగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయినా బిజినెస్ పరంగా మీకు ఎక్కువ హొరైజను ఎక్కువ డబ్బులు ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మీరు సొంతగా ఏదైనా తయారు చేసుకోగలిగితే కనుక మీరు అమ్మినప్పుడు దాని మీద మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మార్జిన్ పెట్టుకోవచ్చు, మీకు ఇంకా ఓపుకుంటే కనుక దాని యొక్క మొత్తం డిస్ట్రిబ్యూషన్ చైన్ కూడా మీరే డెవలప్ చేసుకుంటే కనుక ఆ ప్రాఫిట్స్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఇక లాస్ట్గా ఇప్పుడు మీరు ఈ క్రైసిస్ వచ్చిన తర్వాత చూసుంటారు పెద్ద పెద్ద అమెరికా ఇలాంటి దేశాల్లో కూడా చాలామంది జాబ్స్ పోతున్నాయి. ఇప్పుడు మన చేతిలో ఒకే జాబ్ ఉన్నప్పుడు అది పోయిన తర్వాత వెంటనే మనకి ఇన్కమ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇప్పుడు మీరు ఇంకా జస్ట్ కెరీర్ స్టార్టింగ్లో ఉన్నారు, ఇంకా స్టార్ట్ చేయలేరు కాబట్టి మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఏమైనా డెవలప్ చేసుకుంటే మీకు ఆపద సమయాల్లో అది మీకు ఆదుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెంటనే అందరికీ జాబ్స్ దొరకకపోవచ్చు, ఇప్పుడు సెకండ్ ట్రాక్ కింద మీరు ఆల్రెడీ ఒక 4 ఏళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ చదువున్నారు కాబట్టి మీరు మీ సబ్జెక్ట్ బాగా నేర్చుకుని ఉంటే కనుక ఈ సెకండ్ ట్రాక్ కింద మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పుకోవచ్చు లేదంటే గేట్ కోచింగ్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇది మీకు డే ఫుల్ టైం జాబ్ కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు రోజు సాయంత్రాలు కానీ లేదంటే వారంలో ఒక 2-3 రోజులు కానీ పెట్టుకుని ఇలాంటిది కూడా మీరు రన్ చేసుకుని ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేస్తే మీకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది, మీ సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉంటారు, అది చాలా ముఖ్యమండి. చాలామంది ఐఏఎస్ ఇలాంటి ఆస్పైర్ చేసేవాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుని వాళ్ళ ఎగ్జామ్ కోచింగ్ తీసుకోవడంతో పాటుగా ఇలాంటి వీళ్ళకన్నా తక్కువ లెవెల్ ఎగ్జామ్స్ పోటీ పడే వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు, ఆ విధంగా వాళ్ళ స్కిల్ కూడా డెవలప్ అవుతాం. ఇక ఇన్సూరెన్స్ కన్సల్టెన్సీ, ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు దీనికి స్పెషలైజ్ నాలెడ్జ్ అవసరం లేదు కానీ దానికి మీరు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద అవ్వాలంటే ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంది. అది మీకు ఇన్సూరెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీన్ని కూడా మీరు ఫుల్ టైం పెట్టక్కర్లేదు. ఈ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించడం ద్వారా మీరు కట్టించిన ప్రతి పాలసీ వాళ్ళు సంవత్సరం మీద దానికి మీ ప్రీమియమ్స్ కడుతుంటే మీకు అందులో కొంచెం మార్జిన్ అనేది వస్తుంది. సో మీకు కనుక మీరు చాలా ఎక్స్ట్రావర్ట్ అయ్యి ఉండి మీకు చాలామంది ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ బాగుంటే కనుక ఇన్సూరెన్స్ అనేది మీరు మెల్లిమెల్లిగా సైడ్గా డెవలప్ చేసుకుంటూ ఉంటే వీకెండ్స్ మీ ఫ్రెండ్స్ని మీకు తెలిసిన వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళతో పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో కట్టిస్తూ ఉంటే కనుక పక్కన మీకు అది మినిమం అయినా సరే ఇలాంటి క్రైసిస్ టైంలో మీకు ఎంతో కానీ మీకు ఇన్కమ్ ఇచ్చేదిగా ఉంటుంది. కన్సల్టెన్సీ అంటే మీకు 2-3 ఇయర్స్లో మీకు సివిల్ ఇంజనీర్ మీద ఇంట్రెస్ట్ ఉండి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఇవ్వడం కానీ లేదంటే ఇంటీరియర్ డిజైన్ కానీ లేదంటే ఫసాడ్ డిజైన్ కానీ లేదా డ్రాయింగ్లు చేసి ఇవ్వడం కానీ ఇలాంటి మీరు స్కిల్స్ డెవలప్ చేసుకున్నారనుకోండి అవి కూడా మీకు ఫుల్ టైం జాబ్ కాకుండా ఈవినింగ్ టైమ్స్లో కానీ వీకెండ్స్లో కానీ చేసుకుని దాని ద్వారా కూడా ఇన్కమ్ పెట్టుకోవచ్చు. ఇక 3-5 ఇయర్స్ మన దగ్గర హొరైజన్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు
కాంట్రాక్ట్స్ కాంట్రాక్ట్స్ కూడా మీరు ఒకసారి తీసుకున్న తర్వాత మీరు డే టైం అంతా అక్కడ ఉండక్కర్ల, మీరు పని అనేది వేరే వాళ్ళకి సూపర్విజన్కి అప్పచెప్పి మీ పనులు మీరు చూసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీరు మీరు చేసే నేచర్ ఆఫ్ జాబ్ బట్టి మీకు సంవత్సరం పొడుగునే పని ఉండదు అనుకుంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అంటే ఒక పాత ఇల్లు మళ్ళీ రీమోడల్ చేయడం కానీ, లేదంటే చిన్న చిన్న అపార్ట్మెంట్స్ ఎవరన్నా మీరు సైట్ మీ దగ్గర తీసుకొచ్చి లేదంటే ఫ్రెండ్స్ కలిపి ఒక చిన్న సైట్ కొని లేదంటే పాత ఇల్లు, ఇప్పుడు మన భీమవరం లాంటి చోట్ల చూసుకుంటే సొసైటీ లాంటి చోట్ల పాతవి ఇండిపెండెంట్ హౌస్ అన్నీ కూడా ఇప్పుడు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడం లేదంటే వాళ్ళు చనిపోయిన తర్వాత యూఎస్లో సెటిల్ అయిన పిల్లలు ఇక్కడ డెవలప్మెంట్కి ఇచ్చేస్తున్నారు. మీ 3-5 ఇయర్స్లో ఇలాంటి ఐడియా ఉంటే కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ రిసోర్సెస్ గ్యాదర్ చేసుకుంటే 5 ఇయర్స్ తర్వాత అంటే కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నాను, 5 ఇయర్స్ తర్వాత అని కాదు, మీరు ఈ రిసోర్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. అంటే ఒక సైట్ తీసుకుని అందులో అపార్ట్మెంట్స్ కట్టాలి, ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతారు, ఒకళ్ళేమో సైట్ మీద ఫోకస్ చేస్తారు, ఒకళ్ళేమో మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తారు, ఇంకొకళ్ళేమో ఫైనాన్స్ మీద ఫోకస్ చేస్తారు. ఇవి కూడా మీరు ఫుల్ టైం వాటి మీద చేయాల్సిన అవసరం ఉండదు, మీరు వేరే ఉద్యోగం అది చేసుకుంటూ మీ కన్వీనియన్స్ ప్రకారం ఇలాంటి కూడా డెవలప్ చేసుకోవచ్చు. అది చాలా మంచి కొన్ని విషయాలు ఏమవుతుందంటే మీరు రెగ్యులర్ జాబ్ సిటీస్లో చేసిన జాబ్స్ కొన్నాళ్ళు బోర్ పెట్టి మనకి ఇది కుదరదు అనుకున్నప్పుడు ఈ సెకండ్ ట్రాక్ అనేది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటే కనుక మీరు సెకండ్ థాట్ లేకుండా అక్కడ లేకుండా ఆ జాబ్ వదిలేసి మీరు వీటిలో ఫుల్ టైం స్పెండ్ చేసి చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఇది స్టడీ చేసి మీరు ఇందులో ఎటువైపు వెళ్తే బాగుంటుందో ఆలోచించుకుంటే మనం ఇంకా కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి తర్వాత డిస్కస్ చేయొచ్చు.